సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ వేసిన పిటిషన్పై హైకోర్టులో వాడివడి వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదన తర్వాత ఉన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు న్యాయవాదులు తెలిపారు. ఈ రోజు ఏదైతే ఉందో నేను పర్సనల్ గా ఏదైతుందో సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ తరఫు నుంచి మేమేదైతుందో హైకోర్టు గౌరవ హైకోర్టుని ఏదైతుందో ఆశ్రయించడం జరిగింది. క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడు ఏదైతే అక్యూజ్ నెంబర్ 1 అక్యూజ్ నెంబర్ 2 థియేటర్కి సంబంధించిన యాజమాన్యం ఉందో వాళ్ళని నిన్న రాత్రి అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపించారు. మిగతా వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఈరోజు కోర్టు ఏమైందంటే A1 A2 ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేయమని చెప్పేసి ఆదేశం ఇవ్వడం జరిగింది. వారు ఇప్పుడు చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్కి 50,000 పూజీ ఏదైతుందో ఇవ్వాలి. పర్సనల్ బాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని 4 వారాల కోసం రిలీజ్ చేయడం జరిగింది. మిగతా యాజమాన్యం ఎవరైతే అరెస్ట్ కాలేదో వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి హైకోర్టు నిర్ణయం ఇస్తూ ఈ కేసుని 2 వారాల తర్వాత వాయిదా వేయడం జరిగింది. అల్లు అర్జున్కి సంబంధించి అల్లు అర్జున్ ఏదైతుందో అక్యూజ్ నెంబర్ 11 ఉన్నారు. ఆయనని వేరే అడ్వకేట్ సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి గారు రిప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళ వాదన ఏదైతుందో వాష్ పిటిషన్ వేసిన తర్వాత అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినారు కాబట్టి ఈ ఆఫెన్స్లో అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఆయనను రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు వాదించడం జరిగింది. వాళ్ళ వాదనలతో హైకోర్టు ఏకభవించి ఏదైతే ఆయనని కూడా పర్సనల్ బాండ్ 50,000 పర్సనల్ బాండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇప్పుడు కన్సర్న్ మెజిస్ట్రేట్ దగ్గర మేము ష్యూరిటీస్ ఫర్నిష్ చేయలేం కాబట్టి రేపు సెకండ్ సాటర్డే సండే ఉండడం వల్ల కన్సర్న్ సూపరింటెండెంట్ దగ్గరనే 50,000 పూజ ఇచ్చేసి ఆయనను కూడా ఇంటర్ఇమ్ బెయిల్ 4 వారాల కోసం ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం జరిగింది. ఒక్కొక్కళ్ళండి నేను సారాంశం ఏంటంటే ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనలో కొత్త బిఎన్ఎస్ సెక్షన్ చట్టం ప్రకారం సెక్షన్ 105 వేశారు. అది కన్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అది సీరియస్ ఆఫెన్స్. ఆ యొక్క కంప్లైంట్ ఏది ఒక ఎఫ్ఐఆర్ మీరు చదివినట్టయితే ఆ సెక్షన్ అట్రాక్ట్ కాదు కాబట్టి వీళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోకూడదని చెప్పేసి మేము వాదన చేయడం జరిగింది. నా కేసు వచ్చేసరికి నేనేదైతే థియేటర్ ఓనర్ని థియేటర్ యొక్క యాజమాన్యాన్ని రిప్రజెంట్ చేసినాను కాబట్టి ప్రాసిక్యూషన్ అంటే పోలీస్ వారి వాదన ఏంటంటే ఈ షోని ఏదైతే ప్రీమియర్ షోని 4th 5th రోజు చేసే కంటే ముందు మేము పోలీస్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇలే అని చెప్పేసి అది ప్రధానమైన ఆరోపణ మా పైన. కానీ నేను గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే 4th రోజు ఏదైతే నైట్ ప్రీమియర్ షో 5th మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షోస్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ పర్మిషన్తోనే గవర్నమెంట్ మెమో ఇష్యూ చేసింది కాబట్టి ఆ మెమో ఆధారంగానే మేము షోస్ చేయడం జరిగింది. ఒకటి, రెండు రోజుల ముందు అంటే 2 డిసెంబర్ 2024 నాడు గౌరవ మన ఏసీపీ చిక్కడపల్లి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఆ రిప్రజెంటేషన్లో స్పష్టంగా ఏం చెప్పినామంటే ఇందులో ప్రధానమైన హీరోలు ఉన్నారు, అల్లు అర్జున్ ఉన్నాడు, రష్మిక ఉంది, ప్లస్ విఐపీస్ కూడా ఈ షోని చూడడానికి రాబోతున్నారు కాబట్టి మీరు అడిక్వేట్ అంటే సిబ్బందిని మీరు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఆ రిప్రజెంటేషన్ ఏసీపీ గారు కూడా అక్నాలెడ్జ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంది అంటే లీగలిస్టికలీ స్పీకింగ్ ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత ఈ క్వాష్ పిటిషన్ చెల్లదు, మళ్ళీ ఫ్రెష్గా కన్సర్న్ కోర్టులో బెయిల్ వేసుకోవాలని చెప్పేసి ప్రాసిక్యూషన్ యొక్క వాదన. మా వాదన ఏంటంటే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి, ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత కూడా క్వాష్ పిటిషన్లో కూడా ఇంటరిమ్ బెయిల్ తీసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ క్వాష్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నప్పుడు ఫైల్ చేసిన తర్వాత వీళ్ళు అరెస్ట్ అయినారు కాబట్టి హైకోర్టుకి ఏదైతే డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి బెయిల్ ఇవ్వడానికి అని చెప్పేసి మేము వాదించినాం. మా వాదనతో ఏదైతే ఉందో హైకోర్టు ఏకభవించి ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ ప్లస్ A1 A2 ఎవరైతే థియేటర్ యజమాన్యం ఉన్నారో ఇప్పుడు ఏదైతే హైకోర్టు గౌరవ న్యాయమూర్తి గారు ఇప్పుడు ఆర్డర్ డిక్టేట్ చేసిన తర్వాత అది అక్కడ కన్సర్న్డ్ ఎవరైతే సూపరింటెండెంట్ ఉంటారో ఆయన కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు పర్సనల్ పూచీలు ఇచ్చిన తర్వాత ఈరోజు రిలీజ్ అవుతారు. అది షారుఖ్ ఖాన్ ఒక సెకండ్ అండి, షారుఖ్ ఖాన్ కి సంబంధించి ఆయన ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. వారి మేమేమంటున్నామంటే రెండు ఉంటాయండి. నా ప్రథమంగా నా వాదన ఏంటంటే ఇది కల్పబుల్ హోమిసైడ్ కాదు, మా అయితే ఇది నెగ్లిజెన్స్ అవుతుంది. అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అది ఏదైతే సెక్షన్ వాళ్ళు అప్లై చేస్తున్నారో ఆ సెక్షన్లో రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. నాకు ఇంటెన్షన్ ఉండాలి చంపేందుకు, నాలెడ్జ్ ఉండాలి వాళ్ళు చనిపోతారని చెప్పేసి. ఆ రెండు నాకు లేవు కాబట్టి అట్ ద మోస్ట్ నెగ్లిజెన్స్ అవుతుందని చెప్పేసి నేను వాదన ఇవ్వడం జరిగింది. షారుఖ్ ఖాన్ కేసులో ఏదైతుందో నెగ్లిజెన్స్ కూడా ఉండదు అని చెప్పేసి ఇంతకుముందు గుజరాత్ హైకోర్టు ఇవ్వడం జరిగింది జడ్జ్మెంట్. అవన్నీ బండి సండి కూడా వాళ్ళు ప్రాసిక్యూషన్ అని చెప్పినారు వాళ్ళ తరఫు నుంచి. ఇది వేరే కేసు ఉంది,
బండి సంజయ్ కేసు అని చెప్పి చెప్పినారు. హైకోర్టు బేసికలీ ఏంటంటే వన్ అర్ణబ్ గోస్వామి కేసు యొక్క ప్రిన్సిపల్ని చేసుకుంటూ, మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వాష్ పిటిషన్ ఎప్పుడు వస్తాం మేము హైకోర్టుకి, క్వాష్ పిటిషన్ అంటే ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్లో కానీ మనం ఆరోపణలు చదివినట్టయితే కేసు లేదు అని చెప్పి చెప్తేనే హైకోర్టు క్వాష్ చేస్తుంది. ఈ కేసులో ఏదైతుందో, ఏదైతే సెక్షన్స్ పెట్టినారో, కఠినమైన సెక్షన్స్ పెట్టినారో, ఆ సెక్షన్స్ ఏదైతుందో ఈ కేసుకి సరైన అంటే ఈ సెక్షన్ అట్రాక్ట్ కాదని మేము వాదన ఇచ్చినాము. ప్రైమా ఫేసే అంటే అది ఫస్ట్ ఇన్సెస్ హైకోర్టు ఏకభవించింది. 2 వారాల తర్వాత ఏదైతుందో మళ్ళీ కేసుని వాయిదా వేయడం జరిగింది. 2 వారాల తర్వాత తదుపరి ఏదైతుందో విచారణ జరుగుతుంది. అవునండి, ఇప్పుడు రిలీజ్ అవుతారు. 4 వారాలు ఇప్పుడు అండి, ఇప్పుడు హైకోర్టులో జడ్జి గారు ఇప్పుడు ఆర్డర్ ప్రొనౌన్స్ చేసినారు, అది ఆర్డర్ కమ్యూనికేట్ చేసిన తర్వాత రిలీజ్ అవుతారు.